బయటికి వెళ్తున్నావు అన్నా. నీ ఆగ్రత నాకే ఉండే పని అంటున్నా. నేనెవరు అనుకుంటున్నావు? మహారాజా రాజశ్రీ రాజ పరమేశ్వర శ్రీ శ్రీ శ్రీ. ఎన్ని శ్రీలు? మూడేగా తమరు చెప్పింది. మాకు మూడు. అవ్వ కదా గొప్పే. కార్యవర్తి రాఘవం గారి నమ్మిన పట్టు శ్రీ కొత్వాల్ రామ్సింగ్ అనే. ఏమిటది? దీనికి అన్ని అనుమానాలే. శ్రీ కొత్వాల్ రామ్సింగ్ అనే ఈ తలారి రాముడు ప్రస్తుతానికి అంతఃపురానికి అంతటికి రక్షణాధికారి. అబ్బా రసపుత్ర వీరుడు. నువ్వు మాట్లాడుతున్నది వారితో? ఆ కాదు కాదు, వీరితో. ఓయ్ అబ్బో చాలా కొడుగ్గా ఉందని తీసి చూపించమంటావా? అక్కడే ఉంచుకోండి. ఇక మనసు చెప్పమంటావా? చెప్పుకో. చెప్తాను వినుకో. శ్రీ శ్రీ. ఎన్ని స్త్రీలు? రెండు. మీకు రెండు, మాకు మూడు, మొత్తం కలిపితే ఐదు. బాగా గుర్తు పెట్టుకున్నావు. మహారాణి బాలనాగమ్మ గారి అంతరంగిక సఖిని. ఈ రాణి వాసానందరికీ నేనే నాయకురాలని. తెలిసిందా? అబ్బో మీది చాలా పెద్దదే. నీ నోరు మూసుకోమంటే నా నోరు మూస్తావే? సరే గాని ఎందుకు ఆపావు నన్ను? ఎందుకు ఆపాను? ఈరోజు నువ్వు చికెల్ 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 అమ్మగారి శ్రీమంతానికి 60 బళ్ళ అరటిపళ్ళు. అవును, మంచి చక్కెరకేళీలు వచ్చాయి కదా? వచ్చాయి. అందులో ఓ పండు ఆకు ఒక్కలైనా మాకు ఇవ్వకూడదు ఏంటి? పోని 70 బళ్ళ కొబ్బరికాయలు వచ్చాయి కదా? వచ్చాయి. ఓ చెప్పైనా మాకు ఇవ్వకూడదు ఏంటి? ఏం కావాలి? ఓ చెప్పైనా మాకు ఇవ్వకూడదు ఏంటి? దగ్గరికిరా, చెప్పు కావాలా? చెప్ప. దానికోసమే కోరుకున్నా. చెప్పు కోసం. ఎందరో ఎందరో మహానుభావులు కలిసిపోయారు. సినిమా అలా కలవడం నాకు ఇష్టం లేదు. మా తాత చెప్తూ ఉన్నావు. ఏమని? ఒరే తలారి, అసలు నువ్వు పుట్టిందే చెప్పు కోసం రా అని. పాపం. అది సరే కాని ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికేముంది? అమ్మగారిని ఉద్యానవనం నుంచి రాణివాసం తెచ్చి ఇంటికి వెళుతున్నా. అయితే కాస్త ఆలస్యం. ఎందుకేంటి? మరేంటి? నేను చెప్పమంటే అలా సవిచారం వచ్చిన వాళ్ళు సహిస్తామండి. నువ్వు మీతో నాతో ఆడుకుందా? అబ్బో చంటి పిల్లాడు, బుజ్జి పాపాయి. మొహం చూడు ఎలా ఉందా మొహం? మంజరి, ఈరోజు అమ్మగారు అయ్యగారు పెట్టాపుంజుగా ప్రేమించుకుంటుంటే ప్రేమించుకుంటుంటే నిన్ను చూసా నిల్లు బబ్బే బాలు. ప్రేమించుకుంటుంటే నిన్ను చూసిన సాగిరి సాగిరి గంగాధరరావు గారు. సాగిరి గంగాధరరావు గారు. సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు. సాగిరి గంగాధరరావు గారు మా ఇద్దరిని ఆశీర్వదించి చెరువు 100 రూపాయలు ప్రజెంటేషన్ ఇచ్చారు కనుక వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు అస్థైశ్వర్య భోగభాగ్యంతో కాపాడుతారని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మా కళాభివందనాలు తెలియజేయించున్నాను. నిన్ను చూసిన నా మానసమ్మ పరిపరి విధమ్మా పరితపించిందంటే నమ్ము. ఎందుకేంటి?
ఎందుకు ఏమి లేదు, నువ్వు కిర్ర అనకూడదు, బేరం అనకూడదు, అంతే. నాకైతే నీ గతి ఇంతే అన్నమాట. నేనెందుకు నేను ఆడమన్నట్టు ఆడడానికి, పాడమన్నట్టు పాడడానికి.